ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన శ్మశాన స్థలాన్ని భూభక్షకులు మరియు అగ్రకులాల వారి నుండి కాపాడండి. జాలాది శ్రీనివాస్, అంబేద్కర్ న్యాయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు. నెల్లూరు కామటి హరిజనవాడ, రాయోపుపాలెం కుసుమ హరిజనవాడ, బాబు జగ్జీవన్ రామ్ గిరిజన కాలనీలో ఎస్సీ ఎస్టీ కులమునకు చెందిన 1000 కుటుంబాల వారు కలరు. అయితే రాయుపాల్ అన్నకు ఉత్తరముగా నేషనల్ హైవేకి వెళ్లే మార్గంలో శ్మశానానికి 9 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చనిపోతే ఆ శ్మశానంలోనే దహన సంస్కారాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అగ్రకులానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ శ్మశాన స్థలాన్ని ఆక్రమించారని, సంబంధిత అధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని సోమవారం జాలాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎస్సీలకు ఇచ్చినటువంటి శ్మశాన స్థలంలో కాంప్లెక్స్ కడుతున్నటువంటి వారిని రద్దు చేయాలి. జాలాది శ్రీనివాస, నేను అంబేద్కర్ న్యాయకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి దాదాపు 100 మంది ఈ కలెక్టరేట్లో ధర్నా చేయడం జరిగింది. కారణాలు ఏంటంటే, రాయపాలెం గ్రామానికి చెందినటువంటి కుసుమార్జునవాడ, బాబు జగజ్జీవనరావు నగరం, ఎస్సీ ఎస్టీ కులాలు దాదాపు 4 గ్రామానికి చెందినటువంటి 2000 కుటుంబాలు అక్కడ శ్మశానంలో వాళ్ళు చనిపోతే అక్కడ కర్మాకాంతులు చేసుకొని అక్కడ బూర్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కొంతమంది దళారులు ఒక ఓసీ కులానికి సంబంధించినటువంటి నాయుడు కులాలైతేనేమి, బీసీ కులాలైతేనేమి, అక్కడ 9 ఎకరాలు అక్కడ గ్రామస్తులు గత 200 సంవత్సరాలు వాళ్ళు చనిపోతే అక్కడ బూడి చేసుకుంటూ వాళ్ళ కర్మకాంతులు చేసుకున్న క్రమంలో అక్కడ రోడ్డు పక్కన డూప్లెక్స్ కాంప్లెక్స్లు కట్టుకుంటున్నారు. ఇది చాలా అన్యాయము. అయితే మేము ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి వారము, అక్కడ ఉన్నటువంటి స్థలంలో అది బైపాస్ హైవే పక్కన ఉంది కాబట్టి అది చాలా ఇలువైన స్థలం కాబట్టి ఆ 9 ఎకరాల్లో ఒక లారీ షెడ్ కూడా ఉంది, అక్కడ చిన్న చిన్న కొట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గౌరవనీయులు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అక్కడ ఎంక్వైరీ చేసి ఒక నివేదిక కాపీ తీసుకొని మా 9 ఎకరాలు మా ఎస్సీ ఎస్టీ మా తొమ్మిది ఎకరాల స్థలాన్ని మా ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినటువంటి స్థలాన్ని అక్కడ కంచేసి మా ఎస్సీలకి న్యాయం చేయమని చెప్పి మేము కొడతా ఉన్నాం. అయితే ఇంకొకటి, ఒక యంగడేశ్వర నాయుడు అనే ఈయన అక్కడ అక్రమంగా దాదాపు 5 కాంప్లెక్స్లు కొట్లు కట్టి తర్వాత ఆ దక్షిణ భాగాన కూడా కొంత అక్కడ 1 ఎకరా ఖాళీ స్థలం ఉంది, ఆ స్థలాన్ని కూడా మట్టి దోసేసి అక్కడ బూడిసేసి దాన్ని కూడా కాంప్లెక్స్ కట్టే ప్రయత్నం కూడా ఉన్నారు. అయితే మా వాళ్ళు అక్కడ దాదాపు ఆయన కట్టినటువంటి గోడకాడికి వెళ్ళి మా స్థలంలో ఎందుకు కడుతున్నావు అని చెప్పి ఆ వెంకటేశ్వర నాయన్ని అడిగితే, రే ఒక మాలా మాదిగోళ్ళారా, మీకేం సంబంధం లేదు, ఇది నా స్థలం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేము రియల్గా చెప్తా ఉన్నాము. అక్కడ కూడా ఇళ్ళెకర్లు అందరూ కూడా పోయి అక్కడ కట్టున్నారు, అక్కడ డెమాలిష్ కూడా మేము పోయి అక్కడ తొలగదోసాము. అందుకని కులం పేరుతో తిట్టినటువంటి ఈ వెంకటేశ్వర నాయన్ని ఆయన మీద అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.